పలుకు తేనెల తల్లి లమేలు మంగ శ్రీ వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉండడం వల్లనే శ్రీవారికి శుక్రవారాభిషేకం. అలమేలు మంగ అన్న నుండే స్వామి శుక్రవారపు సొగసులు వర్ణింపనలవి కానివి. వక్షస్థల లక్ష్మితో శ్రీనివాసునికి జరిగే తిరుమంజనం కనులతో ఆస్వాదించే క్రతు. నేటికి స్వామితో పాటు అలమేలు మంగ తయారుకు ప్రత్యేక తిరుమంజనం తిరుమల దేవాలయంలో సాగుతుంది. అన్నమయ్య అలమేలు మంగ ఏ గుడిలో వెలసినా ఏ రూపముతో సాక్షాత్కరించినా వెంకటేశ్వరుని ఊరమెక్కి నిలవలసిందే. అన్నమయ్య అర్థించి అర్చించి పూజించి సేవించి పులకించి కీర్తించినది ఈ వక్షస్థల మహాలక్ష్మిని అలమేలు మంగనే. ఏంటి శుక్రవారము గడియలేడంట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవార అభిషేకంలో స్వామి యొక్క మూర్తి యొక్క సొగసులను వర్ణించటం ఎవరి సమస్త లోకాలకు శుభాన్ని కలిగించటానికి వెంకటాచలంపై స్వామి కలియుగ ప్రత్యక్ష వరదుడై విలసిల్లుతూ ఉన్నాడు. ఎన్నో ఆభరణాలతో ఆయన భక్తకోటి కనువిందు చేస్తూ ఉంటారు. నిజాభరణాలతో విలసిల్లేటువంటి పరమాత్మ నిరాభరణ సౌందర్యాన్ని లోకానికి చాటుతూ అందుకునేటువంటి దివ్యమైనటువంటి ఆనంద నిలయపు ఆర్జిత సేవ అభిషేకం. శుక్రవార అభిషేకము అని అంటే భక్తకోటిలో ఎంతో ఆనందం. ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని చంద్రుడి కోసం చకోరాలు ఎదురు చూసినట్లుగా స్వామి భక్తులు అలా ఎదురు చూస్తూ ఉంటారు. ములన్ని కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు తెమ్మతోన వేష్టువలు రొమ్ముదల మోల చుట్టి తుమ్మెదమై చాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి. వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 3:30 నుండి 5 గంటల మధ్య శుక్రవారాభిషేకం జరుగుతుంది. ప్రాతకాలారాధనం పూర్తి కాగానే అర్చకులు తెరను వేసి ఏకాంతంగా శ్రీవారికి శుక్రవార నిమిత్తమైన అభిషేకానికి సంకల్పం చేస్తారు. ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చనాన్ని చేస్తారు. అభిషేకానికి ముందుగా శ్రీవారి ఊర్ధ్వపుండ్రంలోని అరభాగాన్ని తగ్గించి సూక్ష్మంగా ఊర్ధ్వపుండ్రాన్ని ఉంచి వస్త్రాన్ని ఉత్తరీయాన్ని తొలగించి స్నాన కౌపీనాన్ని ధరింపజేస్తారు. ఈ సమయంలో పరిచారకులు శ్రీవారి సన్నిధానంలో 2 వెండి గంగాళాల గోక్షీరం అంటే ఆవుపాలు, 2 వెండి గంగాళాల శ్రీవారి బంగారు బావి శుద్ధోదకాన్ని సిద్ధపరుస్తారు. కింపై నిజమల్లే పూవలే నిడుతానుండే స్వామిని కంటి. పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమల నంబి వంశీయుడు అందించిన కలసతీర్థాన్ని మొదటగా జియంగార్ స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆకాశగంగా తీర్థాన్ని అర్చక స్వాములు హరిహి ఓం సహస్ర శీర్షా పురుషః అని పురుష సూక్తాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు. బంగారు తాపడంతో ఉన్న సువర్ణ శంఖాభిషేకం పూర్తి కాగానే క్షీరాభిషేకం ప్రారంభమవుతుంది. జియంగారు ఇచ్చే క్షీరములతో నిండిన శంఖాలను క్షీరపాత్రలను అర్చక స్వాముల వారు స్వీకరించి తదేక ధ్యానంతో క్షీరాభిషేకం చేస్తారు.
విధంగా గోక్షీరాలతో శ్రీవారి అభిషేకం జరగగా అభిషేకం చివరిలో శ్రీవారి వైకుంఠ హస్తం నుండి జాలువారే క్షీరాన్ని పాత్రల్లో సేకరించి తరువాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. చెట్టుకునుగే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి మెంటి పల్యాల నుంచి దట్టముగా మేలు నిండ పట్టించి దీర్తి విడ్డు వేడుగా మురియుచుండే బీతరి స్వామిని కంటి. తరువాత అర్చకులు పరిమళ పాత్రను తీసుకుని ఆ పరిమళాన్ని శ్రీ స్వామివారికి కిరీటం నుండి ప్రారంభించి శరీరమంతా పూసి నలుగు పెట్టి శుద్ధోదకాభిషేకాన్ని ప్రారంభిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవితో కలిసి విష్ణువుకు జరిగే అభిషేకం ఆ స్వామి సాన్నిధ్యాన్ని కలిగించేది, ఎల్లకాలము సర్వసంపదలను ఇచ్చేది అవుతుంది అని వైఖానస శాస్త్ర సంబంధమైన ఆనంద సంహితలో చెప్పబడింది. అలా అభిషేకం జరిపిన తరువాత చందనాన్ని శ్రీవారి శ్రీహస్తంపై సమర్పించి వాటిని శ్రీవారి శ్రీహస్త రేఖాంకితములు చేసి ఆ తరువాత అర్చకులు జీయంగార్లు స్వీకరిస్తారు. శుక్రవార అభిషేకంలో స్వామి యొక్క మూర్తి యొక్క సొగసులను వర్ణించటం ఎవరితరం. హైమోర్ధ్వ పుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అని చెప్పి ఆ దొండపండు వంటి పెదవులతో ఆ చక్కని సంపెంగ వంటి ముక్కుతో అలా వికసించినటువంటి ఒక పుష్పంలా ఉండేటువంటి శ్రీనివాస ప్రభు యొక్క ముఖారవిందాన్ని ఎప్పుడూ హృదయంలో ఉంచుకునేటువంటి భక్తులు శుక్రవార అభిషేకంలో ఆ నల్లని మూర్తి యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా వీక్షించేస్తూ ఉంటారు. శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలే అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. చెమ్మతోన వేష్టువలు రొమ్ము
గది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అంటి అలమేల్ మంగ అండ నుండే స్వామిని కంటి కపూర మేనూరి పసిడిగి నేల నించి తెచ్చి శిరస దిగ దిగనలరి పచ్చకపూర మేనూరి పసిడిగి నేల నించి తెచ్చి శిరస దిగ దిగనలరి అచ్చెరు పడి చూడ అంతరి కనులకింపై నిత్సమల్లే పువ్వు వలే నిటుతానుండే స్వామిని అచ్చెరు పడి చూడ అంతరి కనులకింపై నిత్సమల్లే పువ్వు వలే నిటుతానుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పల్యాల నుంచి తట్టుకునుగే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పల్యాల నుంచి దట్టముగా మేను నిండ పట్టించిది బిట్టు వేడుక మురియుచుండే బేతరే స్వామిని దట్టముగా మేను నిండ పట్టించిది బిట్టు వేడుక మురియుచుండే బేతరే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటీ